ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ పవర్ఫుల్ గల జాతి మానవజాతి, అందులో ఎలాంటి సందేహం లేదు. బట్ మనిషి అనేవాడు మిగతా ప్రాణుల కన్నా నైతికంగా కూడా పై స్థాయిలో ఉన్నాం అనుకుంటాడు. అందుకే పందులు ఏనుగులు తోడేళ్ల ప్రాణం కన్నా మనిషి ప్రాణం విలువైంది అనుకుంటాడు. బట్ ఇదంతా స్పష్టంగా కనిపించదు. బలం ఉన్నోడితే ఇక్కడ ఇష్టారాజ్యం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? పంది జీవితం కన్నా మనిషి జీవితం ఎందుకు విలువైంది? కేవలం పవర్నా? అయితే ఇండియా కన్నా అమెరికా చాలా శక్తివంతమైంది, అంత మాత్రాన మన ప్రాణం కన్నా అమెరికా ప్రాణం ఎక్కువ విలువైందా? పవర్ ఉన్నోడితే ఇక్కడ ఇష్టారాజ్యం అయితే నెపోటిజం నశించాలని ఎందుకు అరుస్తున్నావు? అలాగే అమెరికా జపాన్ మీద ఆటమ్ బాంబు వేసినప్పుడు ఎందుకు గగ్గోలు పెట్టావు? అలాగే అప్పుడెప్పుడు హిట్లర్ తన పవర్ని పెంచుకోవడానికి చేతికి అందినోన్ని అందినట్టు తెగ నరుగుతుంటే ఇప్పటికీ కూడా హిట్లర్ని ఎందుకు అమ్మనాభూతులు తిడుతున్నావు? అలాగే అగ్రకులాలు నశించాలని ఎందుకు అరుస్తున్నావు? ఆడామగ జెండర్ ఈక్వాలిటీ కావాలని బికినీ విత్ సంకలు కనిపించేలా స్లీవ్లెస్ చేసుకొని ఎందుకు ఉద్యమాలు చేస్తున్నావు? రేపులు జరిగితే ఎందుకు అరుస్తున్నావు? హీరోల హుందాతనాన్ని చూసి ఎందుకు కుళ్ళుకుంటున్నావు? మానవత్వమా, నైతికతనా, రూల్స్నా, రెగ్యులేషన్స్నా? మేబీ మానవత్వం అయితే అది మనుషుల్లోని బరువెక్కిన దివిటి గుండెల నుంచి పుట్టింది కాదే. కేవలం పవరున్నోడిని పవర్ లేనోడు ఏం చేయలేని చేతగానితనం నుంచి పుట్టింది కదా ఈ మానవత్వం. హ్యూమనిటీ, ఎథిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం మనుషులకే వర్తిస్తాయా? పంది పిల్లలకి, జింక పిల్లలకి, కోళ్ళు కుక్కలకి వర్తించవా? ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో జంతువుల్ని ప్రయోగాల పేరుతో ప్రయోగశాలల్లో డాక్టర్స్ చంపుతుంటే అది మన ఎదుగుదల కోసం, రేపటి కోసం అని సరిపెట్టుకుంటాం. బట్ అదే డాక్టర్స్ అదే ప్రయోగాలతో మనిషిని చంపితే మాత్రం మానవతావాదులు పైనుంచి ఊడిపడతారు. ఎవల్యూషన్లో భాగంగా ఆధిపత్య పర్యావరణ సమతుల్యం కోసం జంతువుల్ని చంపడం కరెక్టే అయితే సొసైటీ సమతుల్యం కోసం పేదోన్ని చంపితే ఎందుకు కరెక్ట్ కాదు? ఇలా రేషనల్గా ఆలోచించుకుంటూ పోతే క్వశ్చన్స్ కుప్పల కుప్పలుగా పుట్టుకొస్తాయి, బట్ ఆన్సర్స్ మాత్రం దొరకవు. మనం చేసే ఈ నీతి మాలిన పనుల్లో నీతి న్యాయం ఎక్కడా దొరకదు. అందుకే ఈ తోకలేని కోతి కేవలం మనిషికే సొంతమైన ఒక దాన్ని కనుగొన్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే కొంచెం మూలాల్లోకి వెళ్దాం. మనిషి జీవితం ఏదో ఒక పాయింట్లో మిగతా జీవుల కంటే ఉన్నతమైంది అని నమ్మాలనుకుంటాం. మనలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగుందని, అదే మనకి ఉన్నతమైన అధికారాన్ని ఇస్తుందని నమ్మాం. అయితే మనిషిలో ఉండే ఆ అసాధారణమైన ప్రత్యేకత ఏంటి? ఆత్మ, అవును సోల్. ఒకనొక టైంలో మనిషి అనేవాడు జంతువుల్ని మనుషుల్ని వేరు చేసే విధంగా మనిషికి ఆత్మ ఉందని కనుగొన్నాడు. అన్ని ప్రాణాల్లాగే మనం కూడా చస్తే శరీరం కుళ్ళిపోతుంది, బట్ మనిషి ఆత్మ మోక్షం వైపో నరకం వైపో ఫ్లైట్ వేసుకొని ప్రయాణం చేస్తుంది. అలా చచ్చి జర్నీ చేసిన తర్వాత స్వర్గానికి వెళ్తే సన్నీలన్ లాంటి అమ్మాయితో సల్సా డాన్స్ చేయొచ్చు, బట్ నరకానికి వెళ్తే సన్ఫ్లవర్ ఆయిల్లో మన బాడీ చికెన్ పకోడీ అవ్వచ్చు. కానీ మిగతా ప్రాణాలైన పందులకి పక్షులకి ఆత్మ లేదు కాబట్టి ఈ విశ్వనాటకంలో వాటికి ఎలాంటి పాత్ర లేదు. అందుకే వాటిని మనం చంపొచ్చు, కానీ మనుషుల్ని మాత్రం చంపుకోకూడదు. ఎందుకంటే మనకి ఆత్మలున్నాయి కాబట్టి, పాపాలు చేస్తే నరకానికి వెళ్తాం కాబట్టి. సో మనిషి ఇలా ఆత్మ పేరుతో జంతువుల నుంచి తనను తాను వేరు చేసుకున్నాడు. ఇలా కొనసాగుతున్న కొన్నేళ్లకే బట్టబుర్ర వేసుకొని గడ్డం వేసుకొని ఒకడొచ్చాడు. అతనే చార్లెస్ డార్విన్. ఎన్నో ఏళ్ళు ఆఫ్రికా అడవుల్లో ఆకులు తింటూ తిరిగి ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేసి ఎవల్యూషన్ థియరీని జేబులో వేసుకుని వచ్చాడు. మనిషికి ఆత్మాగీత్మ ఏం లేదు, ఎవరైనా ఉందని ముందుకొస్తే మూతిపళ్ళు రాళ్ళ కొడతా అని ఈ ముసలుడు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఆత్మ పేరుతో జనాల్ని వెర్రోలు చేసే మత పెద్దలు డార్విన్ థియరీని కొట్టిపారేశారు. మీకు తెలుసా, ఇప్పటికీ అమెరికాలో బాగా చదువుకున్న స్టూడెంట్స్ కూడా 60% ఎవల్యూషన్ థియరీని నమ్మరు. దీని తర్వాత అసలు మనిషికి ఆత్మ ఉందా లేదా అని ఎన్నో జంతువుల మీద, ఎంతోమంది మనుషుల మీద ప్రయోగాలు చేసి మనిషి మూలాల్ని, మెదడులోని పగుళ్ళ సందుల్ని కూడా క్షుణ్ణంగా చూశారు. బట్ వీళ్ళు చివరికి చెప్పింది ఒకటే, ఏ ఆత్మ ప్రేతాత్మ లేదు, అనవసరంగా టైం వేస్ట్ అయ్యిందని చెప్పారు. బట్ దేవుల్ని ఆత్మల్ని నమ్మేవారు ఎంత చెప్పినా ఎవరేం చెప్పినా నమ్మరు కాబట్టి చివరికి వీళ్ళు ఒకటి చెప్పారు, మీరు ఇన్ని ప్రయోగాలు చేసినా ఆత్మ కనపడలేదంటే మీరు జాగ్రత్తగా భూతద్దం వేసి వెతకలేదు.
టీ కాఫీ బిస్కెట్స్లు తింటూ ప్రయోగాలు చేస్తే ఇలానే ఉంటుంది. ఈసారి మనసు పెట్టి జాగ్రత్తగా చేయండి, ఆ జీసస్ మీకు అండగా తోడుంటాడు అని చెప్పారు. అసలు ఏది ఏమైనా అటు ఆత్మల్ని నమ్మేవాడు కావచ్చు, నమ్మనోడు కావచ్చు, బలం ఉన్నోడిదే ఇష్టారాజ్యం అంటుంది. బట్ బలం ఉన్నోడు బలం చూపించి ఇష్టారాజ్యం చేస్తే మానవత్వం మంటగలిసిందంటుంది.